పరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడవైన మాదేవ మహిమ కలిగినటువంటి మా రాజా మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకు స్తోత్రములు మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభువా ఇంకా రావలసిన వారిని దర్శించండి అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరు వచ్చేదాని కొరక మీ దయచేయండి ప్రభా ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్నయన మీ సన్నిధిని నిలిచి పరిచరే చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడును మీరు నన్ను కరుణించి మీ కలవర రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి మీ సెలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు అని మీ వాక్యన రాయబడిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి ఇదిగో నేను ఒకటి నా మాట నుంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాట మీరు నా పక్షంగా నెరవేర్చండి మీ పరలో గొప్ప సింహాసనము నుండి మీ మెల్లనైన మొదలమైన స్వరాన్ని మాకు వినిపించండి వాక్యం మీకు వెలుగులో మీ గొప్పతనము మీ మంచితనం యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేసిన మీలన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గనపరచుట కొరకాయ మాకు మీ కృపణ దాయిచ్చేయండి ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి శత్రువు తీసుకొచ్చే కలవరమంతటిని కూడా మీరు లయపరచండి సమాధాన కర్తయోగ దేవుడు సాతాని మీ కాలకిని శీఘ్రంగా చితకు దొక్కించునని మీ వాక్యన రాయబడిన మాట ప్రకారం శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచండి మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు మీరే కారించేయమని మీ కృప కలిగిన అస్తములకు అప్పగించుకుంటూ ఆయా మీ కలవరిశులు రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటున్నాం ఆయా మీ యొక్క పునరుద్ధాన శక్తిని మేము కోరుకుంటుండగా మీరే మీరేమను కరుణించమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాం తండ్రి ఐ మీన్ నిర్గుమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనమందరం కలిసి చదువుకుందాం నిర్గుమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనమందరం కలిసి చదువుకుందాం అందుకు మోషే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకు నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడును చూడరు మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో కలుగజేయు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం దేవుడు మనకు కలగజేసేవి కొన్ని ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది దేవుడు మనకు మన కొరకు ఏమి కలగజేసే దేవుడుగా ఉన్నాడో లేక ఏమి కలగజేసిన దేవుడుగా ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సమయంలో ఐదు విషయాలను మనము చూద్దాం మొదటిగా నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినములో ఎహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని వ్రాయబడి ఉంది దేవుడు రక్షణ కలగజేసేవాడుగా ఉంటున్నట్లు ఈ వచ్చినములో వ్రాయబడి ఉంది ఇస్రాయిలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు కనానుకు వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చినప్పుడు వెనక ఫరో సైన్యము వారిని వెంబడిస్తున్నట్లుగా అలాగే ముందు ఎర్ర సముద్రం ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం ఆ సమయంలో ఇస్రాయేలీలు దేవునికి మొరపెట్టినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది అయితే కొంతమంది సనుగుతూ వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మోస ఏమంటున్నాడంటే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి అంటూ ఉన్నాడు నేడు యహోవా మీకు రక్షణ కలగజేయబోతూ ఉన్నాడు కాబట్టి మీరు భయపడవద్దు ఆయన కలగజేసే రక్షణను మీరు ఓరకుండి చూడండి అని మోష ఇస్రాయేల్తో చెప్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఆ విధంగా మరి మోషే చెప్పిన తర్వాత దేవుడు ఇస్రాయేలీలను అద్భుతమైన విధానములో రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే ఇస్రాయిలకు దేవుడు రక్షణ కలగజేస్తా వచ్చాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు ఆరిన్ నేలను ఏర్పాటు చేసి అంటే దారి ఏర్పాటు చేసి ఇస్రాయల్ అందరినీ ఎర్ర సముద్రాన్ని దాటించాడు అలాగే ఫరో తన సైన్యముతో కూడా మరి ఎర్ర సముద్రంలోనికి ఇస్రాయేల్ని వెంబడిస్తూ వచ్చినప్పుడు దేవుడు మరి ఇస్రాయేల్ అందరూ దాటం పూర్తయిన తర్వాత ఫరోను ఫరో సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేసినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించవచ్చు చూడండి ఇక్కడ ఇస్రాయేలీలను దేవుడు రక్షిస్తూ వచ్చాడు ఇస్రాయేలీలకు రక్షణ కలగజేసిన వాడుగా ఉన్నట్లు వాక్యంలో రాయబడి ఉంది ఇస్రాయేలీలకు రక్షణ కలగజేస్తూ వచ్చినటువంటి ఆ దేవుడు ఈ లోకంలో ఉన్న మానవులందరికీ రక్షణ కలగజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు లోకంలో మానవులందరూ కూడా పాపులుగా ఉన్నట్లు వాక్యంలో రాయబడి ఉంది పాపులుగా ఉన్న మానవులందరికీ పాపాన్ని బట్టి శిక్ష అనేది ఉంది ఆ శిక్షే పాతాలము పిల్లర మనుషులందరూ పాపులుగా ఉండి పాతాలమునకు వెళ్ళవలసిన వారుగా ఉంటూ ఉన్నారు పాపాన్ని బట్టి మరి పాతాళములో శిక్షను పొందవలసిన వారుగా ఉంటూ ఉన్నారు ఈ మరి పాతాలమని శిక్ష నుండి పాపులైన మానవులకు రక్షణ కలగజేయడానికే యేసు ప్రభు వారు దేవుడై ఉండి మనుషుడిగా యొక్క లోకానికి వచ్చాడు కానీ గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించి పాపము లేనివాడుగా జీవించి పాపులైనటువంటి మానవులందరికీ బదులుగా మరి ఆ గొలుగుతో కొండపైన రెండు కొయ్యలు మూడు మేకల మధ్యలో వేలాడి శిక్షణ భరించిన వాడుగా ఉన్నాడు పాపం చేసింది మనుషులైతే మనుషులకు బదులుగా ఏ పాప మెరుగు నేసు శిక్షణ పొందాడు ఏ పాప మెరుగ ప్రభువారు గాయపరచబడతా వచ్చాడు నలుగొట్టబడతా వచ్చాడు తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు తన రక్తం అంతటిని ఆకరిబొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించిన వాడుగా ఉన్నాడు మరి ఆ విధంగా సమాధి చేయబడి తిరిగి లేచి అనేకులు కనబడ్డాడు అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు పరలోకానికి నా ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు ఇప్పుడు ఈ విధంగా పాపుల కూరకాయ పాపులకు బదులుగా మరి యేసు ప్రభు శిక్షణ భరించాడు గనక యేసుప్రభు వారే పాపులైనటువంటి మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాలము నుండి రక్షించడానికి పాపలేన మానవులకు పాతాలము నుంచి రక్షణ కలగ చేయడానికి శక్తిమంతుడు సమర్థుడుగా ఉంటా ఉన్నాడు ఎవరైతే ఈ విధంగా శిక్షణ భరించిన యేసు ప్రభుల విశ్వాసం నుంచి పశ్చాత్తాపంతో పాపలు ఒప్పుకుని క్షమించమని ఆయన అడుగుతారో ప్రభు వారి పాపలన్నీ క్షమిస్తాడు వారిని తన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాడు వారిని పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాలము నుండి రక్షిస్తాడు వారికి పాతాలము నుండి రక్షణ కలగజేసేవాడుగా ఉంటాడు కాబట్టి ఇంకా నీ జీవితంలో మరి పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాలమును రక్షణ పొందకుండా ఉన్నావా అయితే ఇప్పుడైనా ప్రభువుని ప్రార్థించు పాపాలు ఒప్పుకుని ప్రభు నాకు కూడా రక్షణ కలగజేయమని ప్రభువుని అడుగు ప్రభు నీకు కూడా పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షణ కలగజేస్తాడు ప్రియుల ఇప్పటికే ప్రభుని అంగీకరించిన మన జీవితంలో ఒకప్పుడు మనం ఎలా ఉంటా వచ్చామంటే మనం కూడా పాపులంగా ఉంటా వచ్చాము పాపాన్ని బట్టి శిక్షను పొందవలసిన వారంగా ఉంటా వచ్చాము అయితే ఆ ప్రభునందు విశ్వాసం నుంచి మన పాపాలు ఒప్పుకునటం ద్వారా క్షమించి మన ప్రభుని వేడుకోవటం ద్వారా ఆ ప్రభు మన పాపాలు క్షమించాడు మన నీతిమంతులుగా తీర్చి మనకు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాలం నుండి రక్షణ కలగజేసిన వాడుగా ఉన్నాడు ఉచితంగానే ఆ ప్రభువు మరి తన యొక్క కృపను బట్టి ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచుట ద్వారా మనకు రక్షణ కలగజేస్తా వచ్చాడు కాబట్టి మనకు ఆ ప్రభు ఉచితంగా కలగజేసిన ఈ రక్షణను బట్టి ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి ఇస్రాయేలీలకు రక్షణ కలగజేసిన ఆ ప్రభువు మనకు కూడా మరి పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షణ కలగజేసిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా ప్రభుని ఆరాధించాలి గనపరచాలి మరి ఇస్రాయేలీలు దేవుడు రక్షణ కలగజేసిన తర్వాత మరి ఒక కీర్తన ద్వారా ప్రభుని ఆరాధించినట్లుగా నిర్గమాకణం పదిహేనో అధ్యాయంలో మనం గమనించవచ్చు ఆ విధంగా దేవుడు రక్షణ కలగజేసిందని బట్టి వాళ్ళు ఒక పాట ద్వారా ప్రభుని ఆరాధించారు వీళ్ళు మనకు కూడా ఆ ప్రభు రక్షణ కలగజేస్తూ వచ్చాడు కాబట్టి మనం కూడా ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గనపరిచే వారంగా ఉండాలి రెండవదిగా చూడండి సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచ్చినం యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగర ఎందు కాపురం ఉండి నా తన ప్రవక్తను పిలువ నంపి ఈ వచ్చినంలో కలగజేసిన తర్వాత అనే మాట రాయబడింది ప్రిలర్ దావీదు నాకు దేవుడు నెమ్మదిని కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏం కలగజేశాడు నెమ్మది ప్రిల్లర నెమ్మది అనేది మనకెంతో ప్రాముఖ్యమైంది డబ్బులు డబ్బులుండి నెమ్మది లేకపోతే ప్రయోజనము లేదు ఉండి నెమ్మది లేకపోతే ఉపయోగము లేదు ధనము కంటే ఆస్తిపాస్తుల కంటే నెమ్మది సమాధానం చాలా ప్రాముఖ్యమైంది ప్రిల్లరా ఈ ప్రాముఖ్యమైనటువంటి నెమ్మదిని ఆ ప్రభు తన ప్రజలకు కలగజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు దావీది జీవితంలో నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ విధంగా దావీదు మరి ప్రభు ద్వారా నెమ్మదిని పొందుకోవడానికి గల కారణమేంది ప్రభు దావీదు నాకు నెమ్మదిని కలగజేయడానికి గల కారణం ఏంది అని మనం పరిశీలన చేసినట్లయితే మనము మరి సమయలు రెండవ గ్రంథం ఆరో అధ్యాయంలో గమనించవచ్చు మందసాన్ని తీసుకొచ్చే సమయంలో మొదట దావిదేం చేస్తా వచ్చాయంటే వాక్యాన్ని పక్కన పెట్టి సొంత తలంపుతో తీసుకొచ్చాడు వాక్యం ఏం చెప్తుందంటే లేవీలు అంటే యాజకులు మందసాన్ని మోయాలి ఒక స్థలము నుండి ఒక స్థలానికి మందసాన్ని తీసుకెళ్లాలంటే యాజకులు మోసుకుంటూ తీసుకెళ్ళాలి అది దేవుడు వాక్యంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ కానీ దావిదేం చేశాడు ఒక బండి మీద పెట్టి మందస్తాన్ని తీసుకెళ్తా ఉంటున్నాడు దాన్ని బట్టి నష్టం జరిగింది అప్పుడు దావిదేం చేశా అంటే మందస్ అని ఉభయోదమింట్లో పెట్టేశాడు ఆ తర్వాత మరి ఆ ఉభేదోదో ఇంట్లో నుంచి దావిద పురాణక ఆ మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరి మరి రెండోసారి ఎట్లా తీసుకొస్తా వచ్చాయంటే దేవుడు తన వాక్యం ద్వారా ఆజ్ఞాపించిన ప్రకారం అంటే యాజకుల చేత మోయించుకుని మందసాన్ని తీసుకొస్తూ ఉంటున్నాడు రెండవసారి యాజకులు వాక్య ప్రకారం మందసాన్ని మోసుకుంటూ దావీదు పురానికి మరి తీసుకొచ్చినట్లుగా మనము ఆరవ అధ్యాయంలో గమనిస్తూ ఉంటున్నాం అంటే దావీదు మరి వాక్యానికి లోపడుతున్నాడు మొదట్లో వాక్యాన్ని పక్కన పెట్టి నష్టపోయాడు ఆ తర్వాత వాక్య ప్రకారము కార్యం చేస్తూ వచ్చాడు దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అతనికి నెమ్మదిని కలగజేస్తా వచ్చాడు పిల్లలు మనకు ప్రభు నెమ్మదిని కలగజేసేవాడుగా ఉంటున్నాడు అయితే నెమ్మది ఆయన మనకు కలగజేయాలంటే మనము మరి వాక్యాన్ని అనుసరించాలి మన వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఆ ప్రభు మనకు నెమ్మదిని కలగజేస్తాడు వాక్యంలో రాయబడింది నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ చినుములో నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అని ఎవరికి నెమ్మది ధర్మశాస్త్ర అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది వీళ్ళ మనము వాక్యాన్ని ప్రేమించే వారంగా వాక్య ప్రకారం నడుచుకునే వారంగా ఉండి మరి ఆ ప్రభు కలగజేసే నెమ్మదిని పొందుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం ఈ విధంగా ఆ ప్రభువు మరి మన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండి నెమ్మదిని పొందుకోవాలని చెప్పి కోరుతున్న కార్ మరి కారణాన్ని బట్టి మన ప్రభువును ఆరాధించాలి ప్రభు నేను వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవానిగా ఉండి మీ ద్వారా నెమ్మది పొందుకోవాలని కోరుతున్న విధానం కోరిక నీకు స్తోత్రాలని చెప్పి ఆ ప్రభును మనము ఆరాధించాలి పిల్లరా ఆయన నెమ్మదిని కలగజేసేవాడు వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారందరికీ ఆయన నెమ్మది కలగజేస్తాడు కాబట్టి మన జీవితంలో ఆయన మనకు నెమ్మదిని కలగజేసే దేవుడుగా ఉన్న దాన్ని బట్టి ఆయన మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి మూడుదిగా చూడండి కీర్తన నలభై మూడు నలభై మూడవ కీర్తన నాలుగవ చిన్నం అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును దేవ నా దేవ సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ఈ వచ్చినములో ఆనంద సంతోషములు కలగజేయి దేవుడు అని వ్రాయబడింది దేవుడు తన ప్రజలకు ఏం కలగజేస్తాడు ఆనంద సంతోషములు కలగజేసేవాడుగా ఉంటున్నాడు ఇప్పుడు మనము దుఃఖపడుతూ ఉండేది ఆయన ఇష్టము కాదు మనము ఆనందంగా ఉండేది మనము సంతోషంగా ఉండేది ఆయన కోరుతూ ఉన్నాడు మనం సంతోషంగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు పిల్లలు ఆయన సంతోషాన్ని కలగజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు తన ప్రజలైనటువంటి వారికి ఆయన సంతోషాన్ని కలగజేసేవాడు అని వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ మనం చూస్తే అక్కడ యహోషపాత రాజునకు యోధా వారికి దేవుడు శత్రువులపై జయమిచ్చి వారిని సంతోష పెట్టినట్లుగా వ్రాయబడి ఉంది వారికి ఏం కలగజేశాడు సంతోషాన్ని కలగజేశాడు వీళ్ళు ఆ విధంగా వారి జీవితంలో దేవుడు సంతోషాన్ని వారికి కలగజేయడానికి గల కారణం ఏంటి అంటే మనం గమనించవచ్చు శత్రువులు ఆ యొక్క యోధా రాజ్యం మీదకి వచ్చినప్పుడు యహోషపాత రాజు యోధా వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవునికి మొరపెట్టారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ శత్రువులపై జయమునిచ్చి వారికి ఎంతో సంతోషాన్ని కలగజేస్తా వచ్చాడు యహోషపాత రాజునకు యోధా ప్రజలకు ప్రియుల ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండి వారు సంతోషాన్ని పొందుకున్నారు ప్రియుల మనకు ప్రభు ఎప్పుడు సంతోషాన్ని కలగజేస్తాడంటే ప్రభు సన్నిధిలో సరైన విధానాన్ని ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో సరైన విధానంలో ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు ఆ ప్రభువు మరి మన పక్షమున కార్యములు జరిగించి మనకు సంతోషాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నాడు దాన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి ప్రభువా నా జీవితంలో నేను మీ యొక్క సంధిలో ప్రార్థించేవాణిగా ఉండి మీరు కలగజేసే సంతోషాన్ని పొందుకోవాలని చెప్పి నువ్వు కోరుతూ ఉన్నావు దాన్ని బట్టి నీకు అని చెప్పి ఆ ప్రభును మనం ఆరాధించే వారంగా ఉండాలి ప్రిల రాయన మరి సంతోషాన్ని కలగజేసేవాడుగా ఉన్నాడు కనుక మనం ప్రభువుని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి నాలుగోదిగా చూడండి కురిందీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదమూడవ వచ్చినం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుణ్ణి నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యాడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయును ఈ వచ్చినములో కూడా కలగజేయును అని చెప్పి రాయబడింది పిల్లలు ఏం కలగజేస్తాడు ఆయన శోధనతో కూడా శోధనను తప్పించుకునే మార్గాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నాడు ప్రిలరా మనకు ఆ ప్రభువు శోధనలు కొన్నిసార్లు అనుమతించేవాడుగా ఉంచినాడు వాక్యములు ఏమి రాయబడిందంటే మరి దేవుడు ఎవరిని శోధించడు అని చెప్పి రాయబడింది మనుషులు తమ దురాశల చేత ఏడవబడి మరుకు మరులు కొలపబడిన వారై మరి శోధించబడతారని చెప్పి వాక్యం రాయబడింది దేవుడు ఎవరిని శోధించాడు ప్రిలరా మన జీవితంలో కొన్నిసార్లు శోధనలు మరి అనుమతించబడతాయి అది ఎంతవరకు ప్రభువు మనకు శోధనను అనుమతిస్తాడంటే ఎంత అయితే మనం సహించగలుగుతామో అంతే అనుమతిస్తాడు మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా మనకు శోధనలను ఆయన రానియడు అంతేకాదు శోధనతో పాటు ఆయన తప్పించుకునే మార్గాన్ని ఏం చేస్తాడు కలగజేస్తాడు పిల్లలు గమనించండి ఆయన ఏమి కలగజేస్తా అంటే మరి శోధను తప్పించుకునే మార్గాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నాడు ఏదో ఒక మార్గము ద్వారా మనకు కలిగే శోధనలన్నిటిని మనం తప్పించుకున్నట్లుగా ప్రభువు కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనము మరి శోధనను తప్పించుకునే మార్గాన్ని కలగజేసి ఆ ప్రభుని మనం ఆరాధించాలి పిల్లలు శోధనలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మరి చనుక్కుంటూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో ఏబు జీవితం మనం చూస్తే మరి అపవాది చేత శోధించబడ్డప్పుడు ఏబు ఏం చేస్తా వచ్చాయంటే నష్టము జరిగినప్పుడు మరి ప్రభును స్థుతించిన వాడుగా ఉన్నాడు శోధనలు వచ్చినప్పుడు మరి అపవాది శోధించి నష్టపరిచినప్పుడు తాను ఏమాత్రం కూడా మరి సనుక్కోలేదు తాను ప్రభును స్థుతిస్తూ వచ్చాడు పిల్లల మన జీవితంలో కూడా శోధనలు వచ్చినప్పుడు సనుక్కోకుండా ప్రభును స్థుతించాలి ఆయన మరి శోధనతో పాటు శోధన తప్పించుకునే మార్గాన్ని కలగజేసేవాడు ఆయన మనం ఎంత శోధనైతే సహిస్తాం అంత శోధన మనకు అనుమతించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనము ఆ ప్రభుని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి చివరిగా ఐదోది ఇంకొక మాట మనం చూద్దాం సామెతల గ్రంథం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన సామెతలు ఎనిమిది ముప్పై ఒకటి ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నర్లను చూచి ఆనందించుచుంటిని ఈ వచ్చినములు కలగజేసిన అనే మాట రాయబడింది ప్రిల్లరు దేవుడు ఏం కలగజేశాడు ఏమా పరలోకాన్ని కలగజేసిన వాడుగా ఉన్నాడు ప్రిల్లరా ఈ పరలోకము అనేది ఎవరి కొరకు దేవుడు కలగజేశాడంటే మనుషులందరి కొరకు మనుషులందరి కొరకు పరలోకాన్ని ఆయన కలగజేసిన వాడుగా ఉన్నాడు మనుషులందరూ ఆ పరలోకం చేరుకుని ఆ ప్రభుత్వం ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు మనుషుల కొరకు పరలోకము కలగజేయబడితే మనుషులేమో మరి పాపము చేస్తూ పాప సంబంధమైనటువంటి కార్యాల్లో కొనసాగుతూ ఆ యొక్క మరి ఆ ప్రభు కలగజేసిన పరలోకానికి చేరుకోలేకపోతూ ఉంటున్నారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరి నిత్యాగ్ని అనేది ఎవరి కొరకు సిద్ధపరచబడింది అంటే మరి అపవాదికి అపవాది యొక్క అనుచరులకు పరలోకమేమో మనుషుల కొరకు దేవుడు కలగజేసిన వాడుగా ఉన్నాడు మరి నిత్యాగ్ని అంటే నరకాన్ని దేవుడు ఎవరి కొరకు కలగజేసాడు మనుషుల కొరకు కలగజేయలేదు నిత్యాగ్ని నరకాన్ని మనుషుల కొరకు దేవుడు కలగజేయలేదు పిల్లలు అపవాదికి అపవాది యొక్క మరి సంబంధులకు అంటే అపవాది యొక్క అనుచరులకు మరి ఈ నిత్యాగ్ని ఏం చేయబడిందంటే కలగజేయబడతా వచ్చింది మరి మనుషుల కొరకు అయితే పరలోకాన్ని దేవుడు కలగజేశాడు అయితే అపవాది సాతాన్ని ఏం చేస్తున్నాయంటే మనుషుల చేత పాపము చేయించి మనుషులను దేవునికి దూరం చేసి తనతో పాటు ఆ యొక్క నిత్యాగ్నికి మనుషులను తీసుకెళ్లేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రభు యొక్క ఉద్దేశమేమో మనుషులందరూ మరి తాను కలగజేసిన పరలోకానికి చేరుకోవాలని చెప్పి ప్రభు కోరుతూ ఉన్నాడు పిల్లరా ఆయన కలగజేసిన పరలోకానికి చేరాలంటే మరి ఏ విధంగా ఉండాలి ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించాలి ఎందుకంటే పరలోకం పరిశుద్ధమైంది పరలోకంలో ఉండే దేవుడు కూడా పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు మరి ఆ పరిశుద్ధమైన పరలోకంలో చేరి పరిశుద్ధుడైన దేవునితో కూడా మనుషులు ఉండాలంటే మనుషులు ఏం చేయబడాలి పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా జీవించాలి కాబట్టి ఇంకా నీ జీవితంలో పరిశుద్ధునిగా చేయబడకుండా ఉన్నావా ఇప్పుడైనా మరి యేసు ప్రభు నమ్ముకుంటే ఆ ప్రభు యొక్క రక్తము నేను పరిశుద్ధునిగా చేస్తుంది అలాగ పరిశుద్ధునిగా చేయబడిన వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి అపవిత్రత అనేది అంటకుండా అపవిత్రత మనలోకి రాకుండా రక్షించబడిన మనము అపవిత్రత మనలోనికి ప్రవేశించకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి మనం పలికే మాటల ద్వారా అపవిత్రత మనలోకి వచ్చే అవకాశం ఉంది మనము చూడకూడిన వాటిని చూడటం ద్వారా అపవిత్రత మనలోకి వస్తుంది అంటే పలకూడిన మాటలు పలకటం ద్వారా అపవిత్రత మనలోకి వస్తుంది చూడకూడిన వాటిని చూడడం ద్వారా కూడా అపవిత్రత మనలోకి వస్తుంది చేయకూడని కార్యాలు చేయటం ద్వారా కూడా అపవిత్రత మనలోకి వస్తుంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి అపవిత్రత అనేది మనలోకి రాకుండా మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి అలాగ పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రిల్లలు రక్షించబడినటువంటి మన జీవితంలో మరి ఆ ప్రభు కలగజేసినటువంటి ఆ యొక్క పరలోకానికి మనం చేరుకుంటాము ఆ ప్రభువుతో కూడా యుగ యుగాలు ఉంటాము కాబట్టి ఇలాంటి మరి గొప్ప మనకి మనకివ్వాలని ఆ ప్రభు కోరుతూ ఉన్నాడు మన కొరకు పరలోకాన్ని కలగజేసి ఆ పరలోకంలో ఆయనతో కూడా మనం ఉండాలని చెప్పి ఆ ప్రభు కోరుతూ ఉన్నాడు దాన్ని బట్టి ఆ ప్రభును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి ప్లీలరా ఆ ప్రభువు మరి ఏమి కలగజేశాడో మనం ఐదు విషయాలు చూస్తూ వచ్చాం మొదటిది రక్షణ కలగజేసిన వాడుగా ఉన్నాడు రక్షణ కలగజేసే దేవుడు ఆయన రెండవది నెమ్మదిని కలగజేసే దేవుడు మూడవది సంతోషాన్ని కలగజేసే దేవుడు నాలుగోది మరి శోధన తప్పించుకునే మార్గాన్ని కలగజేసే దేవుడు ఐదోదిగా పరలోకాన్ని కలగజేసిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియుల ఇలాంటి దేవుణ్ణి మరి ఆయన మన కొరకు కలగజేసిన వీటన్నిటిని బట్టి మనకు వీటన్నిటిని ఆయన కలగజేసిన వాడుగా దాని బట్టి ప్రభువుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి మనకు రక్షణ కలగజేశాడు మనకు నెమ్మదిని సంతోషాన్ని శోధన తప్పించుకునే మార్గాన్ని కలగజేసేవాడుగా ఉంటా ఉన్నాడు అంతే కదా మనకొరకే పరలోకాన్ని కలగజేస్తూ వచ్చాడు కాబట్టి ఈ ప్రభువుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి ప్రభు రీతిగా మనకు సహాయం చేయనుగాక